తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామంలో అధికార వైసీపీ ప్రతిపక్షం టీడీపీల మధ్య మాటల తూటాల్లో పేలుతున్నాయి వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు భరత్ స్పందిస్తూ వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీని వీడి ప్రత్యేక పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచారని ఆ విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోకూడదని అన్నారు ముందరి ఈ రోజు వైసీపీ కార్యకర్తలు కానీ లేదా వాళ్ళ నాయకులు గాని అర్థం పర్థం లేని పొంతం లేని మాటలు ప్రూఫ్ లేని మాటలు మాట్లాడుతున్నారు అందులో భాగంగా మరి వర్షల్ ప్రసాద్ గారు నిన్న మరి మాకు ఏదో కౌంటర్ వేయడం జరిగింది ఆ కౌన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారట ప్రత్యేక హోదా తేలేదు ప్యాకేజీ కొకృద పడిపోయాడు లంచాలు తినేశాడు అనేసి ఒక విషయం తర్వాత ఏమో మాంగారు ఎపోటు పొడిచాడన్న విషయం మాట్లాడుకొచ్చారు అయితే మరి అప్పట్లో కేంద్రం మెడలు ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడేమో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి తేలికుట్టినంగా మౌనంగా ఉన్నారు మరి వీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు తీసుకురావాలి కదా ప్రత్యేక హోదా దాని గురించి మాట్లాడలేని పరిస్థితి ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అట మాంగారు ఎన్ని పోటీ పొడిచారు ఎన్టీఆర్ గారు అని చెప్పేసి అనేసి అదొక మాట మాట్లాడుకొచ్చారు చాలా విడ్డూరంగా ఉంది అలా పోటీకి ప్రత్యేకత ఎవరంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మరి ఆయన కుటుంబానికి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది రాజకీయ భిక్ష పెట్టింది రెండుసార్లు పిసిసి అధ్యక్షు పదవాళ్ళ నాన్నగారికి ఇచ్చింది సీఎంగా ఇచ్చేది ఈయన కూడా ఎంపీగా చేయడం జరిగింది అలాంటి తల్లిలాంటి పార్టీని ఎన్ని పోటు పోడిచేసి వైఎస్ఆర్ సిపి అని పెట్టేసేసి ఈరోజు అడ్డుగోలుగా సీఎం అయ్యారు ఈయన మరి ఇలా ఇంతకనే ఇకపోతే మీ వరకు వస్తే ప్రసాద్ గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీచయ్యారు తర్వాత బదిలీడప్పందర్ గారి టైంలోనేమో ఇండిపెండెంట్గా మళ్ళీ పార్టీ మార్చారు తర్వాత మరి స్వర్గీయ తంటికొండ మాజీ సర్పంచ్ రోజా గారు ఆధ్వర్యంలోనే తి దాసరి తమ్మందర్ గారు ఆధ్వర్యంలో మరి మా నాయకుడు అయినటువంటి జ్యోతి నెహ్రూ గారు సమక్షంలో మీరు తెలుగుదేశం కొండబా అది మాత్రం మర్చిపోరేమో ప్రజలు మాత్రం ఇప్పుడు మీరు మర్చిపో ఉండొచ్చు ఎందుకంటే మీకు పార్టీలు మారడం అలవాటు కాబట్టి ప్రజలైతే మాత్రం ఎప్పుడు మర్చిపోలేరు మరి మీరు పార్టీల గురించి ఎన్నిపోటుల గురించి మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇకపోతే మరి మీరు ప్రత్యేకించి సంక్షేమ పథకాలు అంటే ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పేసి అనేసి దాన్ని మీరు ఎండలా చేస్తున్నారు ఇష్టం ఉందో లేదని మీకు కూడా తెలుసు మీరు అక్కడక్కడ కిల్లీ కుట్ల మంగళ మంగళాభుల దగ్గర కూర్చొని మా ఈ మా ఓడు ఏం చేస్తున్నారు మా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అర్థం అర్థం లేదని చెప్పేసి బయట అంటున్నారు మీడియా దగ్గర రాబోదరికి ఆయన పొగుడుతున్నారు మీ మీ వైఖరి రేటు మాకు అర్థం అవడం లేదు ఇకపోతే మీరు ముఖ్యంగా మీరు మీ పార్టీ అందరినీ గుర్తింపెత్త అని చెప్పేసి అని అను అంటున్నారు మరి ఎంపీటీసీగానేమో ఎస్సీ రిజర్వేషన్లో మీరు ఒకసారి మీ ఆవిడ గారు ఒకసారి చేశారు ఎస్టీ వస్తారనేమో మొన్నేమో మీ కోడలు గారు నిలబెట్టారు ఇప్పుడేమో నేమో డైరెక్టర్ పదం అంటున్నారు మైనార్టీల్లోకి వెళ్ళిపోయారు ఎందుకే మీరు ఎవరు ఎందుకనే దేనికి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు మరి మాది భ్రమరథం పట్టారు మా మా మేము పెట్టే సంక్షేమ పథకాలు చూసి ప్రజలు మళ్ళీ స్థానిక ఎలక్షన్లో మాకే అవకాశం ఇచ్చారని చెప్పారు మరి అలాగైతే మీరు సర్పంచ్గా దగ్గరగా రెండు వేలు ఓట్లు తేడాతో ఎందుకు ఓడిపోయారు కనుక ఇలాంటి తప్పుడు లేని మాటలు మాట్లాడొద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫించి మీకు హెచ్చరిక తరపు నుంచి మీకు ఇస్తున్నాం అలాగే కుప్పం పరిస్థితి కూడా మాట్లాడుకొచ్చారు మీకు పూర్తిగా అవగాహన ఉందా మీ అనుభవం ఎక్కడ ఉన్నదే అందు గురించి ఇలాంటి అవగాహన లేని మాటలు మాట్లాడేసేసి మీరు సిగ్గుపడద్దు మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి మళ్ళీ మీరు దీని మీద కౌంటర్ అయితే తెలుగుదేశం తమ్ముళ్ళు మళ్ళీ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు మళ్ళీ ఒకసారి హెచ్చరిక